हेलो अंडी, वेलकम टू प्रॉफिट मास्टर आर्टिन। ఇక ఈ రోజు మార్కెట్స్ గాని గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఈ రోజు ప్రస్తుతానికి ఫ్లాట్ గా ఉన్నాయి। ఇక మన మార్కెట్స్ కూడా ఈ రోజు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం గమనిస్తే ఫ్లాట్ గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి। లాస్ట్ క్లోజింగ్ గాని గమనిస్తే నిఫ్టీ 15,860 దగ్గర మనకి క్లోజ్ కావడం చూస్తున్నాము। తర్వాత బ్యాంక్ నిఫ్టీ 35,364 దగ్గర లాస్ట్ క్లోజింగ్ చూసాము। ఇక ఈ రోజు నిఫ్టీ రేంజ్ ఏ విధంగా ఉండవచ్చు, నిఫ్టీ గాని గమనిస్తే 15,900 నుంచి 900 అనేది ఒక ఇంట్రాడే పరంగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, తర్వాత 920 అనేది ఇంకొక రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, ఇది హయ్యర్ సైడ్ అన్నమాట। ఇక డౌన్ సైడ్ గాని గమనిస్తే 15,820 అండ్ 15,800 ఈ లెవెల్లో నిఫ్టీ రోజంతా కూడా ఉండడానికి అవకాశం ఉంది। ఒకవేళ 15,800 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే అప్పుడు కొంచెం స్టాక్స్లో కొంత సెల్లింగ్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది। ఓవరాల్గా బయట చెప్పాలి అంటే కన్సాలిడేషన్ మనకి లాస్ట్ ఒక 2-3 వీక్స్గా నిఫ్టీ ఒక 607 పాయింట్స్ ర్యాలీ తర్వాత కొంచెం ఈ 15,800 నుంచి 15,900 ఆ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది। డౌన్ సైడ్ కానీ గమనిస్తే 15,600 అన్నమాట, ఈ రేంజ్లో మనకి కన్సాలిడేషన్ కావడం చూస్తున్నాము। ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది। ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా గమనిస్తే 35,364 దగ్గర లాస్ట్ క్లోజింగ్, ఇంకా చెప్పాలంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో బాగా బ్యాంక్ నిఫ్టీ బాగా నిఫ్టీకి సపోర్ట్ చేసిందని చెప్పొచ్చు। ఇక బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఏ విధంగా ఉంటుందనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనమాట। లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో చాలా వరకు షార్ట్ కవరింగ్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీలో బ్యాంకింగ్ స్టాక్స్లో కనపడింది। ఈరోజు బ్యాంక్ నిఫ్టీ హయ్యర్ సైడ్ కానీ గమనిస్తే 35,550 అండ్ 600 ఇది నేను క్యాష్లో చెప్తున్నాను, ఫ్యూచర్కి క్యాష్కి చాలా తేడా ఉంది కాబట్టి అందరూ కూడా ఏంటంటే బేస్ దాని తగ్గట్టుగా మీరు స్టాప్ లాసెస్ పెట్టుకోండి। అట్ ద సేమ్ టైం సపోర్ట్ కానీ గమనిస్తే 35,200 నుంచి 35,050 అనేది ఫస్ట్ సపోర్ట్స్, 35,200 ఇంకోటి 35,050 అన్నమాట బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ కానీ గమనిస్తే ఈరోజు 35,550 దగ్గర 600 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, ఇది హయ్యర్ సైడు। డౌన్ సైడ్ కానీ గమనిస్తే 35,200 అన్నమాట, ఇది సపోర్ట్గా ఉండవచ్చు, ఇంకొక సపోర్ట్ 35,050 ఈ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు కొనసాగడానికి అవకాశం ఉంది। ఇక ఇండివిజువల్ స్టాక్స్కి ఏం చేయాలి, బయింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి, లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో క్యాడిల్ అనేది బాగా పెరిగింది, లో నుంచి అంటే పెరగడం అంటే పెద్దగా భారీగా పెరగలేదు బట్ లో నుంచి బాగా పెరిగింది, దాంతోపాటు ఫార్మా కంపెనీస్ కూడా పర్లేదు అనిపించాయి। ఈరోజు కూడా క్యాడీలలో కొంచెం ఇంకా కొంచెం అప్ ట్రెండ్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది, అయితే న్యూస్ కూడా ఉందంటే దీనికి నేను న్యూస్ కోసం ఇవ్వటం లేదు బట్ ఓవరాల్ ట్రెండ్ అనేది కొంచెం ఫార్మాలో మళ్ళీ ఫ్రెష్ బయింగ్ ఇంట్రెస్ట్ రావచ్చు, ఎందుకంటే ఈ క్వార్టర్ రిజల్ట్ రానున్న క్వార్టర్ రిజల్ట్ బాగా బ్యాంక్ ఫార్మా కంపెనీస్ బాగుండొచ్చు, దాంతోపాటు న్యూస్ అనేది ఉంది కాబట్టి దీన్ని మీరు బై చేసి క్విక్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి। అయితే ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది మనం చెప్పలేము బట్ ఓవరాల్గా ఒక చిన్న గ్యాప్ అప్ రావచ్చు, ఆ గ్యాప్ అప్ నుంచి పైకి వెళ్తుందా లేకపోతే మరింత కిందకు వస్తుందా అనేది మీరు పర్సనల్ బట్టి మీరు దీంట్లో ఆ డిప్స్లో బయింగ్ వెళ్ళండి, క్యాడిలాని బయింగ్ వెళ్ళమంటాను। లాస్ట్ క్లోజింగ్ 624 లెవెల్స్ అయితే ఇవ్వటం లేదు, ఓవరాల్గా దీన్ని మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ మీరు ఓపెనింగ్లో బై చేసి మీరు ఫాస్ట్గా ఎగ్జిట్ కాండి, అదన్నా చేయొచ్చు లేకపోతే కొంచెం స్టేబుల్ అయిన తర్వాత ట్రెండ్ ఎక్కడ ఆగుతుందో చూసుకొని కన్సాలిడేట్ అయిన తర్వాత స్టాకు అప్పుడు కూడా ప్రయత్నం చేయండి బై క్యాడిలా। ఇక సెల్లింగ్ వెళ్ళాలంటే లాస్ట్ మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెల్ ఇచ్చాము, ఒకవైపు బ్యాంక్స్ మిగతా బ్యాంక్స్ అన్ని పెరిగినా కూడా మనం దీన్ని 15-20-22 ఆ లెవెల్లో సెల్ ఇచ్చాము, ఎగ్జాక్ట్గా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ హైగా గమనిస్తే 15-22 అనమాట, దానికి ముందు ఒకసారి ఆ 15-20కి వచ్చి మళ్ళీ కిందకు వచ్చింది మళ్ళీ పెరిగిందనమాట బట్ ఓవరాల్గా ఈరోజు దీన్ని 15-30 దగ్గర ఆర్ 15-30 బిలో ఉంటే సెల్ చేయండి, 15-30 క్లోజర్గా ఆ లెవెల్ దగ్గర సెల్ చేయండి, 15-28 అక్కడికి వస్తే సెల్ చేయొచ్చు లేదా 15-26 పరిస్థితులను బట్టి మీరు ఒకసారి దీంతో పాటు మిగతా బ్యాంకింగ్ స్టాక్స్ కూడా చూసుకోండి, 15-30 బిలో ఉంటే సెల్ చేయండి, ఓవరాల్గా ర్యాలీస్లో సెల్ చేయండి, 15-42-44 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి, సెల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిలో 15-30 ఆర్ క్లోజర్గా ఆ లెవెల్లో సెల్ చేయండి। ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే హిండాల్కో లాస్ట్ ఫ్యూ డేస్గా మెటల్స్ బాగా పెరిగాయి, మరి ముఖ్యంగా హిండాల్కో బాగా పెరిగిందని చెప్పొచ్చు, మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇది లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో హై 380 అనమాట, దీన్ని ఈరోజు ఒకవేళ గ్యాప్ అప్ వచ్చి క్లోజర్గా 380 దగ్గరికి వచ్చి దాని బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే సెల్ చేయండి,
380 to 380 మధ్యలో సెల్ చేయండి అంటే ఓపెనింగ్ బట్టి పర్సన్ బట్టి దాని బిలో ఉంటే సెల్ చేయండి 385 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి 385 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి సెల్ హిండాల్కో అండ్ రాలీస్ ఓవరాల్ గా కండిషన్ బిలో 380 ఉంటేనే సెల్ చేయండి 380 అబౌ ఉంటే మాత్రం వద్దు అంటే క్లోజర్ గా ఒకసారి 382 దాకా వచ్చి మళ్ళీ కిందకి రావచ్చు కాబట్టి పర్సన్ బట్టి మీరు కండిషన్ బట్టి మీరు హిండాల్కోని రాలీస్ లో సెల్ చేయండి ఇది అంటే ఓవరాల్ గా మార్కెట్స్ మాత్రం కన్సాలిడేషన్ లో ఉంటాయండి ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో యాక్షన్ అనేది ఉంటుంది కొంచెం లార్జ్ క్యాప్ మాత్రం కొంచెం ఇది రేంజ్ బౌండ్ లో ఉండి కన్సాలిడేషన్ లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇది మార్నింగ్ మార్కెట్స్ అండి ఇక క్లోజింగ్ రిపోర్ట్ లో కలుద్దాం ఇక జూన్ 3వ తారీఖు నుంచి సారీ జూలై 3వ తారీఖు నుంచి ఫండమెంటల్ అనాలసిస్ అనేది బేసిక్స్ దగ్గర నుంచి అంటే కొత్తగా స్టాక్ మార్కెట్ లో వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి రియల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎట్లా స్టాక్స్ని పిక్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ అసలు ఫండమెంటల్ పరంగా ఎటువంటి మనం పారామీటర్స్ చూడాల్సి ఉంటుంది రేషియో అనాలిసిస్ ఉంటుంది తర్వాత వాల్యుయేషన్స్ థియరీ ఉంటుంది దీంతోపాటు కేస్ స్టడీ ఉంటుందండి ఇవన్నీ కూడా మనం ఈ క్లాసెస్లో ఉంటాయి దీంట్లో ఫండ్ మేనేజర్ అరవింద్ గారు తర్వాత నేను తీసుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా లాంగ్ టర్మ్లో సక్సెస్ కావాలి అంటే ఈ క్లాసెస్ ఎంతో ఉపయోగపడతాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద మెసేజ్ బాక్స్లో ఉంటుంది ఒకసారి చూడమని చెప్తాను థ్యాంక్ యూ